Wow, that was Gangula Suri. Come out of there, Suri. Chala pedda sthayiki veltaru itanni teeskelli Sampath sarku parichayam chesthe ee kurrod rasina vidhanam naaku chaala baaga nachindi. Beams veelaithe anni paatlu ichcheddamani maati icharandi. Sampath sarki mee andari tarapuna mee andari samakshamlo మీరందరు పాడాలి కదా, మనందరి నోరు ఉంది, చేతులున్నాయి, కాళ్ళున్నాయి, ఆడాలి పాడాలి, ఎగరాలి దుంకాలి, దేత్తడి పోచమగుడి రెడీయా. ఏ బొంబాయి పోతావా రాజా బొంబాయి పోతావా, దుబ్బై పోతావా రజా దుబ్బై పోతావా. సో రేపటి నుంచి డియోడియో డిస్క్ లాగా, బాబు రాంబాబు లాగా, సర్రలాగా, అండ్ ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే, ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే. లైక్ ఇలాంటి పాటలతో పాటు పేపర్ బాయ్ సినిమాలో ఈ పాట కూడా అంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను చేయాల్సిన పని చేశాను, అల్టిమేట్గా తీర్పు మీ చేతుల్లో ఉంది. పాట విన్నారు కదా ఎలా ఉంది. సో ఈ సినిమాకు పనిచేసే అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్స్ వెంకట్ గారికి, నరసింహ సార్కి,
అండ్ నా గురువు, నా గురుతుల్యులు, నా జీవితానికి పాఠాలు పాటలు రెండు నేర్పిన నా దైవ సమానం సంపద నంది సార్కి మనసా వాచ కర్మణ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నానండి. పేపర్ బాయ్ సినిమా నేను మర్చిపోయిన ఒక విషయం చెప్దామనుకున్నా, ఆల్ రౌడీస్ విజయ దేవరకొండ ఫ్యాన్స్ ఏమరుస్తున్నారా? సంతోష్ శోభన్ అట్టాంటి ఇట్టాంటి హీరో కాదు, ఎట్టాంటి హీరో ఏ మరమరేంట్రావై. అలాంటి హీరో దందగత్తె ఎంత బాగా పర్ఫామ్ చేసింది అనేది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. వ్యక్తిగతంగా సంతోష్ శోభన్ సార్తో కొంచెం చనువు ఉంది. ఇంకొకసారి ఫైనల్గా అందరికీ థ్యాంక్స్ చెప్తూ, ఈ కాలేజ్ ఎవరిది? సెయింట్ ఫ్రాన్సిస్ ఎవరిది? పేపర్ బాయ్ ఎవరు? బొంబాయి మోదా మాట ఎక్కడిది? ఈ సినిమాలో ఈ పాట రాశానంటే ప్రధాన కారణం ఇద్దరు ఉన్నారు, భీమ్స్ గారు, సంపద నంది గారు. సార్, మీ ఇద్దరికి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను సార్. మీరు నాతో ఈ పాట రాయించారు, నేను రాశాను అనుకుంటే మీరు రాయించారని చెప్పడం కరెక్ట్ అనుకుంటాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన భీమ్స్ నంది భీమ్స్ గారికి, సంపద నంది గారికి, మా ప్రొడ్యూసర్స్ ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎన్బిఎస్ సినిమాల్లో మనకు కనిపించారు, బట్ సంతోష్ గారిని వేదిక రాజులుగా స్వాగతం పలుకుతున్నాను. ఇప్పుడు హీరో, పేపర్ బాయ్, బీటెక్ స్టూడెంట్, వెల్ అలాగే అందమైన భామ రియాని వేదిక రాజులుగా స్వాగతం పలుకుతున్నాను. ఫస్ట్ ప్రధాన పిల్లర్ మన సంపద గారికి చాలా థ్యాంక్స్ సార్. ఈ మూవీతో పరిచయం అవుతున్న సంతోష్ గారికి, రియా గారికి ఇది చాలా పెద్ద హిట్ అని మేము చెప్తున్నాము. చాలా చాలా పెద్ద హిట్. మీరు అర్జునుడి చూసారా? చూసారా? అర్జున్ రెడ్డి కంటే చాలా పెద్ద హిట్. మీరు మీకు మరో అర్జునుడు వస్తున్నాడు. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ సీఎంఆర్ కాలేజ్. హాయ్, మీ అందరి సమక్షంలో మా పాట రిలీజ్ చేసే ఛాన్స్ ఇచ్చిన కాలేజ్ యాజమాన్యానికి, మేనేజ్మెంట్కి, ప్రిన్సిపల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇందాక ఇక్కడికి వస్తున్నప్పుడు నా ఫ్రెండ్ మా సినిమాలో యాక్ట్ చేసే సన్నీ నన్ను ఇందాక అడిగాడు, డార్లింగ్ వాళ్ళందరి ముందు ఏం మాట్లాడతావు డార్లింగ్ అంటే, ఏమన్నా డార్లింగ్ సినిమా చేసాం, మనస్పట్టి చేసాం, చాలా కష్టపడి చేసాం చెప్తా అంటే, ఆగు వద్దు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ముందు కష్టాల గురించి మనం మాట్లాడుకోవడం డార్లింగ్ అన్నాడు. మా పేపర్ బాయ్ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ మా రవిగాడు కూడా బీటెక్ స్టూడెంటే. కంగారు పడద్దు, డోంట్ వరీ, వాడు పేపర్ లేస్తూ బీటెక్ చేశాడు. బీటెక్ చేశాడు కాబట్టి పేపర్ లేయట్లేదు. నో, నోట్ మై పాయింట్. కానీ సీరియస్గా నా మనసుకి దగ్గరైన మనుషుల్లో, నా ఫ్యామిలీలో, నా ఫ్రెండ్స్లో, నాకు కావాల్సిన వాళ్ళలో మోస్ట్ ఇండిపెండెంట్, క్రియేటివ్, స్ట్రాంగ్, ఇన్స్పైరింగ్ పీపుల్ ఆర్ ఆల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. మరి ఏమనుకోనంటే, అంటే మనం చేసిన బీఏ కానీ ఒక బీఏ స్టూడెంట్గా చెప్తున్నాను, చెప్పాలో తెలీదు, మా ఆర్ట్స్ డిపార్ట్మెంట్ నన్ను కొట్టినా సరే ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్న ఎనర్జీ ఇంకెక్కడ ఉండదయా. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎనర్జీని మ్యాచ్ చేయడం, క్యాచ్ చేయడం ఎవరి వల్ల కాదు, ఇంపాసిబుల్. అండ్ మా బీటెక్ ఫ్రెండ్స్ అందరినీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా, ఏదో చెప్పాలి కదంటే, మీరు నమ్ముతారో లేదో ఆరేడుకు అడిగాను, వాళ్ళందరూ ఒకటే మాట అన్నారు, బీటెక్ ఈజ్ అన్ ఎమోషన్ అన్నారు. అంటే బీటెక్ చేయదు కదా, నాకు జెన్యున్గా అర్థం కాక మా డైరెక్టర్ గారు చేశారు బీటెక్. ఆయన ఆలోచించి బీటెక్ ఈజ్ అన్ ఎమోషనల్ డార్లింగ్, అది ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయలేని అన్నాడు. అది నాలుగేళ్ళు బీటెక్ చేస్తేనే అర్థమవుతుంది అన్నాడు. ఆ నాలుగేళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు దక్కలేదేమో కానీ మా 2 గంటల సినిమాలో మా ఎమోషన్ మీ అందరికీ అర్థమవుతుందని, కనెక్ట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ భీమ్స్ గారు సార్, ఇదొకటి సార్ సాంగ్ రెస్పాన్స్ తెలుస్తుంది,
బొంబాయి పోతా రాజా ఆల్బంలో నా ఫేవరెట్ సాంగ్, రేపటి నుంచి మా అందరి ఫేవరెట్ సాంగ్ అవుతుందని కోరుకుంటాను సార్. అండ్ థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ గివింగ్ అస్ సచ్ ఎ వార్మ్ వెల్కమ్ టు ద పేపర్ బాయ్ టీమ్. Your energy is very much in the sync with our song. Did you like the song? Yes, thank you so much. I'm sure our movie will also get the same kind of love from you all guys. See you at the theaters. Bye. Yeah, paata meeku nachindi anukuntunnanu. Yeah, Bheems anna, thanks anna for wonderful song. Suresh garu, thank you andi for wonderful music. Yeah, August lo third week vastunnam. ముందుకి సో అందరు చూసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. సాంగ్ ఎలా ఉంది? ముందుగా నా తరఫున మీ తరఫున మరొకసారి మా సంగీత దర్శకుడు ఫేమస్ కి థ్యాంక్స్ చెప్తున్నారా? తను అన్నట్టుగా డిఓడిఏ లాగా రాంబాబు లాగా ఇది చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అలాగే లిరిసిస్ట్ గంగుల సూరి ఆ సౌండ్ ఎలా అదిరిపోయిందో ఇక్కడ రీసౌండ్ అలాగే అదిరిపోయింది. సాంగ్ కూడా అంతే బాగుంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సూరి, గంగుల సూరి. ఫస్ట్లీ నేను ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి, మన డీన్ గారికి, మల్లారెడ్డి కాలేజ్ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ మాటకు మీరు థ్యాంక్స్ చెప్పేది ఎందుకు అంటే ఈ ఫంక్షన్ చూసిన తర్వాత నాకు అసలు ఆడియో ఫంక్షన్ చేయాలనిపించదు, అంతకంటే గ్రాండ్గా జరిగింది ఇక్కడ. మీ ఎంకరేజ్మెంట్ చూస్తూ ఉంటే ఇదే నాకు ఆడియో ఫంక్షన్ లాగా ఉంది. పేపర్ బాయ్ ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్రేమించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, తప్పకుండా చూడండి. ప్రేమించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు, ఇది చూస్తే ప్రేమిస్తారు చూడండి. బ్రేకప్లు ప్యాకప్లు చెప్తున్న వాళ్ళు కూడా ఈ సినిమా చూడండి, మళ్ళీ ఇంకొకసారి ప్యాచప్ అయిపోతారు మీ బాయ్ ఫ్రెండ్స్తో, మీ పార్ట్నర్స్తో. ఏమైంది వాళ్ళో మాట ఉంది, దీని అమ్మ అరాచకం తొందరపోయాను మొత్తం దాన్ని సూపరింగ్ చేశారు. రచ్చలో మాట ఉంది, నేను అరిస్తే అరుపులే మీరు అరిస్తే మెరుపులే అని. బెంగాల్ టైగర్లో నేను సపోర్ట్తో కాదు సోలోగా పైకొచ్చిన వాడిని అని. ఇందులో పేపర్ బాయ్గా తన మాట చెప్తాడు, అది బ్రతకడం కోసం, ఇది భవిష్యత్తు కోసం. అలాంటి ఒక క్యారెక్టర్ ఉన్న కుర్రాడు చేసిన పేపర్ బాయ్ సినిమా మిమ్మల్ని అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి మరొకసారి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ పాట నచ్చింది కదా, మాటలు వచ్చాయి కదా, నాకు తెలుసు మీ అందరికీ లేట్ అవుతున్నాయి. ఎనీహౌ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సీతాబాగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.